భవాని ఐదవ తరగతి అవుతుంది. చెరువు పక్కనే వాహనాలు కడగడం ద్వారా, బట్టలు ఉతకడం ద్వారా, పశువులను కడగడం ద్వారా, చెరువు పక్కనే మల విసర్జన చేయడం ద్వారా, చెరువులో స్నానం చేయడం ద్వారా, ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలు చెరువులో వేయడం ద్వారా, అవే నీళ్లు తీసుకెళ్లి తాగడం ద్వారా నీటి కాలుష్యం అవుతుంది. నీటిని కాలుష్యం కాకుండా ఎలా ఉండాలో చెరువు పక్కన వాహనాలు కడగరాదు, చెరువు పక్కన బట్టలు ఉతకరాదు, చెరువులో పశువులను కడగరాదు, చెరువులో స్నానం చేయరాదు. ఫ్యాక్టరీల వ్యర్థ చెత్తను గుట్టల ద్వారా వేరే ప్రాంతాలకు పంపించాలి. చెరువు పక్కన మల విసర్జన చేయకూడదు. చెరువు నీళ్ళే తీసుకెళ్ళి వేడి చేసుకొని తాగాలి.